ఈరోజు నీ పరిస్థితి కూడా అదేనేమో, నీ కుటుంబ పరిస్థితి కూడా అదేనేమో, నీ ఆత్మీయ జీవితం కూడా అదేనేమో. సాతాను బంధకాల్లో తారుమారైపోయినాయేమో. జీతంలో సంతోషం లేక, కుటుంబంలో సంతోషం లేక ఎంతో చిత్రహింసలు పడుతూ సాతాను చేతిలో ఒక బానిసగాను బ్రతుకుతున్నవేమో. ఈ రాత్రికాల సమయంలో ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ సాతాను బంధకాల నుండి విడిపించడానికి ఈ రోజున క్రీస్తు అయినటువంటి ఆ దేవుడు వాక్య భాగంతో నీతో మాట్లాడుతున్నాడు. ఆ సాతాను బంధకాల నుండి రక్షించడానికి, నీ ప్రతి పరిస్థితిని మార్చడానికి, ఆ పరలోకమున్న తండ్రికి వారసునిగా వారసురాలుగా మార్చి నిన్ను నన్ను ఒక సంతోషంగా ఉంచడానికి ఈ రాత్రి కాలంలో వాక్యమైనటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడి నీ జీవితంలో కార్యము చేయడానికైనా సమర్థుడు నువ్వు నమ్మినట్లయితే.